నెలంతా సాకరి చేసి జీతాలు తెచ్చి భోజనాలు పెడుతుంటే నాకేమైందని ఆలోచించకుండా నా దినం భోజనాల గురించి ఆలోచిస్తున్నారు. మీరు ఎలాగో లేస్తారని తెలిసి బెడ్ ఎక్కేటప్పుడు గుడ్డోళ్ళు ఆ కళ్ళజోడు ఎందుకు? నిద్దట్లో హీరోయిన్లు కల్లా కొత్తున్నారు, స్టైల్ గా ఉండాలి కదా. అబ్బా ఎక్కువ పామేసుకోకు, తర్వాత తలగలకి దుప్పట్లకి పామేస్తావు. సర్ఫ్ బొక్క నా కళ్ళ కూడా నా పాత బాయ్ ఫ్రెండ్స్ వస్తున్నారు. గుర్తు పట్టరేమోనా, ముందు కళ్ళజోడు తీయమడిస్తాను. మీరు ఆ కళ్ళజోడు ఎందుకు పెట్టుకుంటున్నారో నాకు తెలుసు. పొద్దున్న కళ్ళు తెరవగానే నా మొహం చూడకూడదనే కదా. లేకపోతే మొన్న శుక్రవారం చూసా, కొంచెం బండి చక్రం లారీ చక్రం కింద వెళ్ళిపోయింది. మొన్న ఆదివారం చూసా, బాత్రూమ్ లో హీటర్ షాక్ కొట్టి బాడీలో బాల్స్ అన్ని గచ్చగచ్చ వణికేసింది. సాయంత్రం దాకా చివరికి దక్కలేదు. రోజు రిస్క్ చేస్తే ఏదో రోజు భాజపా చిత్రాలు పెట్టి నన్ను బొందలు కట్టే మూసుకుపోతారు తెలుసా? అసలే మన ఆఫీస్ దగ్గర ఆమ్మోతున్నాను, నదోలా చూస్తుంది. కొమ్ములు కూడా ఎంత ఉన్నాయి, కుమ్మిందంటే బాడీలో దుమ్ములు కూడా మిగలవు. కావాలంటే ఈ సువర్ణావకాశం మీ చెల్లికి, నాకు నెలకు 40 కేజీలు బియ్యవన్న మిగిలితే ఆ ఉందానికి పొద్దున్నే లేచి యోగా చేయాలని చెప్పాను, పడుకుందా లేకపోతే ఆ ఫోన్ ఎట్టుకుని ఏడుతుందా? సౌజీ పడుకున్నట్టుంది, పెంగాణి మొహం పలకట్లేదు. నేను ఈ కళ్ళజోడు పెట్టుకుని కామ్గా పడుకుంటాను, నువ్వు దుప్పడు ముసుకెట్టి గొరకెట్టకుండా పడుకో. చూసింది చాలు, పడుకో. హీరోయిన్లు కాదు కదా, సైడ్ క్యారెక్టర్లు కూడా రాకూడదు. అమ్మ వద్దు అనుకోకుండా ఈ అనకొండదాన్ని మొహం చూసావంటే ఖచ్చితంగా ఈరోజు మన బెండి తెగిద్ది. ఫోన్లో పెట్టుకున్న శ్రీలీల మొహం చూస్తే రోజు రొమాంటిక్గా ఉంటుంది. శ్రీలీల మొహం చూసి ఈలలేసుకుంటూ రోజంతా లీలలు చేద్దాం అనుకున్నారా? అందుకే రూమ్ లో ఉన్న దేవుడు బొమ్మలన్నీ తీసి వాల్ పేపర్ లో కూడా నా బొమ్మ పెట్టా. ఈ రోజు ఏం జరిగిందో చూద్దాం. ఒసే ప్రయోగాలు చేస్తే పుట్టుకుమనేవి నీ పుస్తలేడు ఇస్త్రీ పెట్టి ఉన్నానా? ఆ తర్వాత నా అస్థికలు పట్టుకుని తీర్థయాత్రలన్నీ తిరిగినా పతి వచ్చే పాపానికి నేను నరకంలో కబాబులు కాల్చినట్టు కాదు. ఏం పర్లేదు, పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకున్నాకే పోతా. టేక్ కేర్. దీనికి మనం అంటే అస్సలు లెక్కలేదు. అమ్మో ఈ రోజు ఆచితూచి అడుగు లేకపోతే మన కూసి ఊడిపోతుంది. అవును ఇదేం చేస్తుంది? సౌజీ సౌజీ సౌజీ, పూర్వ జన్మలో ఇది నా పని మనిషి అయి ఉంటుంది, నేను ఏ జీతం ఎగ్గొట్టుంటాను, ఈ జన్మలో ఇలా తగులుకుంది. లేదంటే పెళ్ళాన్ని పోషించామంటే అర్థం ఉంది, కానీ దాన్ని చెల్లిని కూడా పోషించడం ఏంటి నా దరిద్రం కాకపోతేనో? సౌజీలే సౌజీ సౌజీ, నటించావంటే నట్టు లూజ్ అయిపోయేలా కొరత చెప్తున్నా, నీకు అసలే బద్ధకం బాగా పెరిగిపోయింది. లే యోగా చేద్దాం, నైట్ అంతా ఫోను ఫోను ఫోను. దీనికి ఎలా కాదు, అరే ఫోన్ ఛార్జింగ్ పెట్టి స్విచ్ చేయలేదా? అవునా, అసలే 5% ఉందిరా బాబు. ఇప్పుడు ఇలా మెలకు వచ్చింది, ఛార్జింగ్ పెట్టాల్సింది ఫోన్ కాదే నీకు, ట్రాన్స్ఫార్మర్ కట్టేసి వైర్లు చుట్టేయాలి, దెబ్బ గుడ్లు బయటకు వచ్చేస్తాయి. అప్పుడు కానీ నీ పథకం వదలదు, పద యోగా చేద్దాం. విన్నప్పుడప్పుడు సిలిండర్ మీద కూర్చోబెట్టి వెలిగించాను, ఇప్పుడు కానీ నాకు ఈ టార్చర్ తప్ప. ఆగా, ఎక్కడికి? యోగా నో కదా పదా. వెళ్దాం, రోజు పొద్దున్నే లేవగానే రెండు పనులు చేయడం నేర్చుకో. ఏంటి, కాలకు దండం పెట్టాలా? ఆ పెడితే నాకేది, బ్రతకడానికి ఇంకో రోజు ఇచ్చాడు కాబట్టి దేవుడికి దండం పెట్టు, పాపకోడు బతకాలి కాబట్టి వెళ్ళి పొలదు. తొందరగా తగలాడు. మంగళసూత్రం మొక్క కట్టించుకుంటే వీడు నాకు ముగుడాడేంట్రా బాబు. మనమేమో పల్లెటూళ్ళలో ఉండలేం, సిటీలో ఉందామంటే వీడు సావదు. వద్దులే, కదిలేవా? వస్తున్నారా బాబు? అమ్మా అమ్మా కాళ్ళప్పులు అమ్మా. అమ్మా అయ్ బాబీ, కాళ్ళన్ని రాలైపోయారా బాబు? యోగా అని చెప్పి తీసుకెళ్ళి పార్క్ చుట్టూ పరిగెత్తిస్తావా?
యోగా అంటే బాగా నిద్రపోవచ్చు కదా, కమిటీ అవుతావని అలా చెప్పా. పగబట్టిన పీటీ మాస్టర్ల నన్ను పరిగెత్తిచ్చి పైశాచిక ఆనందం పొందుతావేంటి బావా? పైశాచిక ఆనందం కాదు, పంచువాలిటీ. పద్ధతి లేకుండా పగలంతా పడుకుని నైట్ అంతా ఫోన్ ఎట్టుకుని ఏడుతున్నావు. నైట్ డ్యూటీలు చేసి లేడీ గోర్కాలాగా తెల్లవారుజామునే లేపితే నైట్ టైం త్వరగా నిద్ర వస్తుంది. నేను పడుకోపోతే నీకేమైంది బా? నీకొస్తాం కదా, నువ్వు పడుకో. ఏంటంటే పడుకునేది పడవకేలాడి తెడ్డు ముఖం వేసుకుని నువ్వు తెల్లవారులో తెలియజేసి ఉంటే పక్క గదిలో ఉన్న మేము కాపురం ఎలా చేసుకుంటామే? అప్పుడప్పుడు నాకు డౌట్ వస్తుంది, మీ నాన్నకి ఇద్దరు అమ్మాయిలే పుట్టారు కదా, ఇలా ప్యాంట్లు చొక్కాలు వేయడం మనిషి పరికిన జాకెట్లు కడతా ఉండు అమ్మాయిలా కనబడతావు. ఇదేదో ఐటమ్ తెచ్చింది ఏంటే? ఏం నెలలో తాయి తీసుకొచ్చావు? నన్ను వసపరచుకుందామనా? ఏ మిగిలిందని వసపరచుకోవడానికి? అవునులే, నా దగ్గర ఉన్నదంతా ఎప్పుడు స్ట్రాయస్ పీల్చేసావు కదా. కానీ అదేంటో, మొగుళ్ళు పీల్చేసి పిల్లలు కూడా చిన్నపిల్లడు పీల్చేసిన ఫ్రూటీ డబ్బాల్లాగా సొట్లడిపోయిన మొహాలు వేసుకుని ఇదిగో ఇలా ఉంటారు. అవును, ఇందాక నుంచి ఒకటి అడుగుదాం అనుకుంటున్నాను. కుంకుమ ఏంటే సైడ్ ఇట్టు స్టైల్? ఓహో, మొగుళ్ళు మెయిన్ రోడ్ నుండి సర్వీస్ రోడ్డుకి మార్చేయారంటే మంగళసూత్రాలు మూలనాడేశారు. కుక్క మెళ్ళలో సైన్ కట్టినట్టు ఇదిగో ఇలాంటి దిక్కుమాలు మోడల్స్ అన్ని మెళ్ళకు చుట్టుకుని వీటిల్నే తాలిబుట్లు అంటున్నారు. చూసినోళ్ళు మొగుళ్ళు మంగళసూత్రాల గొలుసులు కూడా అమ్ముకు దొబ్బుతున్నాం అనుకుంటున్నారు. అవును, మట్టి లెట్టుకోవడానికి ఏం మై రోగం లేదు. ఏజ్ ఎక్కువ అనుకుంటారని మొహానికి బూజులు పడుతున్నాయి చూసుకో, అంత బాధ అయింది. సాంప్రదాయాలు పాటిస్తేనే సంసారాలు చక్కగా ఉంటాయి, లేదంటే దీనికి ఎక్స్ట్రాలు ఎక్కువని ప్రతి అటవైన గారితే రోడ్డు మీద వెళ్ళేటప్పుడు అడ్డంగా వచ్చేస్తా ఉంటాడు. స్టైల్ అంటే స్టైల్, డైలీ సీరియల్ చూసి నువ్వు ఇలా తయారయ్యావే. ఇది నా కోసం కాదు, నీ కోసమే. ఏంటిది? గ్రీన్ టీ తాగితే కంటికి నిద్ర రాదు, ఒంట్లో కొవ్వు చేరదు, నీకు అసలే చాలా ఎక్కువైపోయింది. పగలంతా పడుకున్నావో ఇల్లంతా దొల్లించి దొల్లించి కొడతా తాగు. పొద్దున్నే నా మొహం చూస్తే ఏదో అవుద్దంటేనే కదే వాల్ పేపర్ మార్చి మరీ చూయించాను. ఈయనంటే మంచి రేజ్ మీద ఉన్నాడు. బావరాసులో రాజభోజన్ తొమ్మిది అవమానం ఒకటి అని రాశారు. వాళ్ళెవరే డిసైడ్ చేయటానికి, ఈయన జాతకం నా చేతిలో ఉంటే. అబ్బో, ఇప్పుడు వరకు చూసాం కదా ఎవరి చేతిలో ఏముందో. ముందు నీ చేతిలో ఉన్న కప్పు జాగ్రత్త, కొడితే గొంతులోకి వెళ్ళిపోద్ది. చెప్పరా రాము. బా మా అన్న పెళ్ళి, గుర్తుందిగా, తప్పకుండా రావాలి. గిఫ్ట్లు లేవన్నాక కూడా రాకపోవడానికి మాకేమన్నా బ్రెయిన్లు లేవా? పనివాడితో సహా టైంకి భోజనాలు ఉంటాం. భోజనాలు అంటే గుర్తొచ్చింది, నిన్ను ఒకటి అడగాలి. చదివింపులు తప్ప ఏవైనా అడుగు. చదివింపులు కట్నాలు కాదు బా, ఒక సలహా. సలహా దేవుందరా, ఫ్రీగా ఇచ్చేది. పనికొస్తే పొగుడతారు, పనికి రాకపోతే పోతారు. అడుగు. భోజనాలు కట్టడం తక్కువ ఇచ్చాము, కానీ జనాలేమో మీలాగే కట్ట కట్టుకొని వచ్చేలా ఉన్నారు. భోజనాలు సరిపోవని భయంగా ఉంది బా. అంటే ఏంటన్నా, నొక్కడే రమ్మంటున్నావా? ఐనోళ్ళకి నాలుగు ఆకలి ఎక్స్ట్రా ఇవ్వలేవా? నీ గురించి కాదు బా, జనాల గురించి. భోజనాలు ఎలా సరిపెట్టాలి? క్యాటరింగ్ వాళ్ళందరినీ చెవిటోలు పెట్టారా? ఒకసారి వడ్డిస్తారా? పిలిచినా పలకరా. నువ్వు సూపర్ బా. ఒరే, మన దగ్గరికి మాత్రం మనోళ్ళే పంపురో. ఎవడ్రా టపట్లు కొడుతున్నాడు? పాప ఏమైంది? లాక్డౌన్ థర్డ్ యానివర్సరీ. అయ్యా, మీకు గుర్తులేదా? నీకేం గుర్తొచ్చింది ఏంటి? 2020 లాక్డౌన్ లో ఇదే రోజు ఇంటి ముందు అందరితో కలిసి చప్పట్లు కట్టాం. అన్ని డేస్ లాగే ఈ డే కూడా జరుపుకోవాలని అందరికి గుర్తు చేస్తున్నా. ఓ పని చెయ్యి, అమావాస అర్ధరాత్రి నల్లతాచు తల మీద కుంకుమ బొట్టు పెట్టి తోక నల్లదారం చుట్టూ ఇలాంటి పిచ్చి లక్షణాలు ఏమైనా ఉంటే పోతాయి. టప్పట్లు కొడుతుందంట, టప్పట్లు టెపర్లారి ఇటు గుద్దించేస్తాను. గురక, ఇది ఎక్కడ పడకేసిందా? వస్తాను. సౌదీలే, వారిని సాడిజం తగలయ్యా, నిద్ర పోపతి చచ్చిపోయేలా ఉన్నారా? అయినా సరే, నువ్వు రాత్రి పడుకోవాలి. నేను రాత్రి పడుకుంటే మాత్రం మీరు ఇన్నాళ్ళు ఏం పీకారు? పెళ్ళై 5 సంవత్సరాలు అయింది, ఓ పిల్ల లేదు, జల్లా లేదు. అవును, ఇన్నాళ్ళైనా మీకు పిల్లలు ఎందుకు పుట్టలేదు? ఐ లవ్ యూ వర్ష.
ఇది ఎస్సా నోవా నీకు పిచ్చా ఇంకా అర్థం కాలేదా?